फ्रेंड्स वेलकम टू सीरियल्स एंड अवर फ्रेंड्स रेपटि कथलो चाला चाला ट्विस्ट उंटुंदि असलु ई रोज प्रोमो चूसिन वेंटने चाला अंटे चाला बाधगा अनिपिंचिंदि फ्रेंड्स इक कथलोकि वेल्ते इक एंजल फोन चेसि वसुधारतो वसुधार इन्नि रोजुलु ऋषि मनं अडुगुतुंटे इक माट दाटेस्तू वच्चाडु कदा पेल्लि गुरिंचि ई रोजु विश्वं अडगडंतो नन्नु पेल्लि चेसुकोवडानिकि ऋषि ఒప్పుకున్నాడని చెప్తుంది కదా దాంతో వసుధారా ఒక్కసారిగా షాక్ ఇక కళ్ళు తిరిగి పడబోతూ ఉండగా ఇక ఋషి అక్కడికి వచ్చి వసుధారా అని తనని పట్టుకొని ఇక సోఫా పైన కూర్చోబెట్టి వాటర్ చల్లి వసుధారా ఏం జరిగింది ఏం జరిగింది అని అంటుంటే ఏంటి సార్ మీరు ఏంజల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారా అని అంటుంది దాంతో ఇక ఋషి సైలెంట్గా ఉండడంతో ఈ మాట విన్న వెంటనే నేను చచ్చిపోయాను సార్ అని అంటుంది ఇక ఋషి ఏంటి వసుధారా ఆ మాటలు అని అంటుంటే మరి ఏంటి సార్ అయినా మీరు నన్ను ఇంత మోసం చేస్తారని అనుకోలేదు నేను చేసిన తప్పుని క్షమించి ఈరోజు కాకపోయినా రేపైనా నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటారని అనుకున్నాను నేనంటే మీకు మనసులో కొండంత ప్రేమ ఉందని అనుకున్నాను కానీ ఈరోజు మీరు ఏంజల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాక నేను అసలు మనిషిగా చచ్చిపోయాను సార్ అని అంటుంది దాంతో ఇక ఋషి వసుధారా ముందు నేను చెప్పేది విను అని అంటుంటే ఇంకా ఏం వినాలి సార్ అయినా ఇక్కడికి ఎందుకు వచ్చారు అయినా ఇక మీదట మీరు నన్ను కలవడానికి రావద్దు సార్ మీ ముఖం కూడా నాకు చూపించొద్దు ఈ జన్మలో నేను మిమ్మల్ని క్షమించలేనని అంటుంది ఇక ఋషి అది కాదు వసుధారా నేను చెప్పేది ముందు విను అని అంటున్నా కూడా ఏం చెప్తారు సార్ నేను తప్పనిసరి పరిస్థితుల్లో విశ్వనాథం సార్ గారు అడిగితే ఏంజల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానని అంటారా ఈ మాటలన్నీ చెప్పకండి సార్ అయినా నా పైన ప్రేమ ఉంటే మీరు అసలు ఏంజల్ని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంటారు సార్ మీ మనసులో ఉన్న అమ్మాయి గురించి చెప్పమని చెప్పి కూడా ఏంజల్ ఎన్నోసార్లు అడిగింది మీరెవరినైనా ప్రేమిస్తున్నారని మీరు చెప్పాలనుకుంటే నా మనసులో ఒక అమ్మాయి ఉందని ఏదో ఒక అబద్ధమైనా చెప్పుండొచ్చు కానీ ఇన్ని రోజులు సైలెంట్గా ఉంటూ వచ్చారు ఈరోజు ఇక విశ్వనాథం గారు అరగడంతో ఏంజల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు చూస్తుంటే మీకు కూడా ఏంజల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేలాగా అనిపిస్తుందని అంటుంది ఇక ఋషి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనెందుకు ఏంజల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాను అని అంటుంటే ఎందుకు చేసుకోవాలని అనుకోరు సార్ మీరు చెప్పారు కదా నువ్వంటే నాకు అసహ్యమని నేను తప్పు చేశానని నన్ను ఈ జన్మలో క్షమించనని అందుకోసమే కావాలని నన్ను ఏడ్పించడానికి ఏంజల్ని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నారేమో అలాగే ఏంజల్ని పెళ్లి చేసుకుంటే మీరు హాయిగా సెటిల్ అవ్వచ్చని అనుకున్నారేమో అని అంటుంది దాంతో ఋషి ఇదే నన్ను నన్ను అర్థం చేసుకుంది నిన్ను ప్రేమించిన వ్యక్తిగా అని అడుగుతాడు దాంతో వసుధారా అవును సార్ ఇన్ని రోజులు మీరు కూడా జెంటిల్మెన్ అని అనుకున్నాను మీ మనసులో నాకు తప్ప వేరే అమ్మాయికి స్థానం లేదని నేను కూడా అలానే అనుకున్నాను సార్ కానీ ఈరోజు ఏంజల్ ఫోన్ చేసి చెప్పాక మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది అని అంటుంది దాంతో ఋషి వసుధారా ఇంకొక మాట మాట్లాడాలంటే నీ చంప పగల కొడతానని అంటాడు దాంతో వసుధారా ఎందుకు కొడతారు సార్ ఏ హక్కుతో కొడతారు అసలు మీరు నాకు ఏమవుతారని కొడతారు సార్ అని అంటుంది దాంతో ఋషి నేను నీకేమీ కానంటుంటే అవును సార్ నాకు మీరేమవుతారు అయినా మీరే నాకేమన్నా అవుతారని మీకు అంతలా ఫీలింగ్ ఉండుంటే ఈరోజు విశ్వనాథం గారు మిమ్మల్ని ఏంజల్ని పెళ్లి చేసుకోమని అడిగితే నాకు వస్తారంటే ఇష్టమని తనతో ఎంగేజ్మెంట్ అయిందని చెప్పుండేవాళ్ళు కదా ఇప్పుడు ఏ హక్కుతో ఇక్కడికి వచ్చారో నన్ను కొడతానని అంటున్నారు సార్ ఇక మీదట మీకు నాకు ఏ సంబంధం లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంటే నేను వెళ్ళిపోవడానికి కాదు వచ్చింది అయినా నీ పైన నాకు అన్ని హక్కులు ఉన్నాయి ఎందుకంటే నువ్వు నాకు కాబోయే భార్యవి నేను నీకు కాబోయే భర్తను కాబట్టి అని అంటాడు దాంతో వస్తారా ఇంకా ఎందుకు సార్ ఈ మాటలు చెప్తున్నారు అక్కడేమో ఏంజల్తో పెళ్లి ఒప్పుకొని ఇక్కడికి వచ్చి ఈ మాటలు చెప్తున్నారా అని అంటుంది ఇక ఋషి ఆపుతావా వసుధారా నువ్వు చెప్పేదే కాకుండా కాస్త నేను చెప్పేది కూడా విను అని అంటాడు వసుధారా ఎందుకు వినాలి సార్ ఇన్ని రోజుల నుంచి ఆ రోజు ఏం జరిగిందో చెప్పాలని నేను మీకు ఎంతగానో ప్రయత్నించాను కానీ మీరు నన్ను విన్నారా ఎప్పటికీ నువ్వు నన్ను మోసం చేసావు నా పైన నింద వేసావు ఈ మాట అంటున్నారు కానీ మీరు నేను చెప్పే నిజం తెలుసుకోవాలని అనుకున్నారా ఇప్పుడు నేనెందుకు వినాలి అని అంటుంటే వసుధారా నేను నీతో వాదన చేయడానికి తగులాటానికి రాలేదు అసలు నేను ఏంజల్ని పెళ్లి చేసుకుంటానని నేను అసలు చెప్పనే లేదని అంటాడు దాంతో వసుధారా ఏంటి సార్ కొత్త నాటకం మొదలు పెట్టారా అని అంటుంటే నువ్వు నాటకం అనుకో ఇంకేమన్నా అనుకో నీకు చెప్పే బాధ్యత ఉంది కాబట్టి నేను వచ్చాను అసలు నేను ఏంజల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక విశ్వనాథం గారికి ట్యాబ్లెట్లు ఇచ్చడం ఇక ఇచ్చిన తర్వాత నేను ఏంజల్ని పెళ్లి చేసుకోనని చెప్పడం ఇక విశ్వనాథం గారు అప్పటికే నిద్రపోయారని ఆయన తనని తప్పుగా అపార్థం చేసుకొని ఈరోజు నిజం చెప్పబోయే లోపలే ఏంజల్
చెల్లి పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నానని చెప్పానని మొత్తం చెప్తాడు. దాంతో వసరా అలానే షాక్ అయి చూస్తుంటే ఇక రిషి అవును వసరా అని అంటాడు. మరి ఇప్పుడైనా చెప్పొచ్చు కదా అని వసరా అంటుంది. నువ్వు అన్నట్టుగానే చెప్తామని వెళ్ళాను కానీ ఆయనకు ఆనందంలో మళ్ళీ కొద్దిగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అందుకే భయపడి చెప్పలేదు. ఈ లోపల నీకు ఏంజల్ ఫోన్ చేస్తుందని నేను నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చాను, కానీ అంతలోపు ఏంజల్ నీకు ఫోన్ చేయడం, నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకోవడం ఇవన్నీ జరిగాయి. నిజం చెప్తున్నాను, నా మనసులో నీకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు. నేను ఏంజల్ని పెళ్లి చేసుకోలేను వస్తారా, నువ్వే నాకు సాయం చేయాలి అని చెప్పి అంటాడు. ఇక వస్తారా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి.